రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్ను తక్షణమే రద్దు చేసి గతంలో ఇచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేవైఎం సభ్యులు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 240,000 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేయాలని కోరుతూ విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేశారు. అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. బీజేవైఎం అనకాపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ గల్లారాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం మోసగించిందని అర్థమవుతుందని వారు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి నిరుద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి.